జయ జయశంకర మానస సంచరే కార్యక్రమానికి స్వాగతం. రసబంధుర నృత్య పరాయణులు శ్రీ కేవి సత్యనారాయణ గారు, ప్రఖ్యాత నాట్యాచార్యులైన శ్రీ కేవి సత్యనారాయణ గారితో ఈనాటి మానస సంచరే కార్యక్రమం. ఏలూరులో పుట్టి బీకాం వరకు చదివి కూచిపూడి నృత్యంపై మక్కువతో ప్రముఖ కూచిపూడి నాట్య గురువులు శ్రీ కొరడా నరసింహారావు, డాక్టర్ వెంపటి చినసత్యం వంటి గురువుల వద్ద నాట్య విద్యను అభ్యసించి కూచిపూడి నృత్యంలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అంచలంచెలుగా ఎదుగుతూ ఎన్నో నృత్య ప్రదర్శనలిచ్చిన కూచిపూడి నృత్య కళాకారులు కళారత్న కేవి సత్యనారాయణ గారు. అంతేకాదు, కంచి కామకోటి పీఠానికి ఆస్థాన నాట్య కళాకారునిగా పనిచేస్తూ సినీ నృత్య దర్శకునిగా ఎన్నో చిత్రాలకు కొరియోగ్రఫీ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుంచి నంది బహుమతిని అందుకున్నారు. కళారత్న, నిత్య కళా విశారద, కళాస్వాతి, ఆదర్శ కళామూర్తి, నాట్య కళా తపస్వి, నిత్య కళా విపంచి వంటి ఎన్నో బిరుదులను, ఎన్నో ఎక్సలెన్స్ అవార్డులను తన సొంతం చేసుకున్నారు. 1982లోనే ఏలూరులో శ్రీ సత్య కూచిపూడి జానపద నిత్య అకాడమీని స్థాపించి ఎందరో యువ కళాకారులను తీర్చిదిద్దుతున్న ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు కళారత్న కేవి సత్యనారాయణ గారితో నేటి మానస సంచరే కార్యక్రమం. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. నాట్యం పట్ల అనురక్తి మీకు ఏ వయసు నుంచి ప్రారంభమైంది? అసలు అంటే చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు, ఎంతో మందికి నాట్య గురువులకి మార్గనిర్దేశకత్వం చేశారు మీరు. మరి అటువంటి మీకు నాట్యం పట్ల ఆసక్తి ఎప్పుడు కలిగిందనే సంగతిని మా ప్రేక్షకులతో పంచుకోండి. చిన్నప్పటి నుంచి అంటే మనకు పూర్వం అయితే మనకు ఇంత టెక్నాలజీ లేని టైంలో మనకి రేడియో ఒకటే ఉండేది. ఆ రేడియోలో ఏదైనా పాటలు వచ్చేటట్టయితే నేను 4-5 ఏళ్ళ సంవత్సరాలు అప్పుడు ఊరికినే సరదాగా లేచి డ్యాన్స్ చేస్తుంటే మా అమ్మ మా నాన్న వాళ్ళందరూ ఎంతో ఆనందపడేవాళ్ళు. ఊరికినే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూ ఉండేవారు. తర్వాత అంటే 7-8 ఇయర్స్ అప్పుడు కోరా నరసింహారావు గారు అంటే కూచిపూడి నాట్యంలో ఆయన ఒక లెజెండ్. ఆయన క్యారెక్టర్స్ చేయడం మొట్టమొదటిసారిగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు నృత్య ప్రదర్శన ఇచ్చింది ఆయన కూచిపూడిని ఫస్ట్ టైం చేశారు. ఆయన నాకు మేనమామ అవుతారు ఆయన. సో తర్వాత ఆయన గురించి తెలిసి ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ఆయన అప్పుడు పూర్వం అమెరికా నుంచి వెళ్ళి అమెరికా ప్రదర్శించి రావడం అంటే చాలా గ్రేట్గా ఉండేది. సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంక మా ఆయనే స్వయంగాను వచ్చి నేర్చుకోరా బాబు అంటే వెళ్ళి నేర్చుకున్నాను. నేర్చుకొని ఆయనతో పాటు కూచిపూడి నాట్యం నేర్చుకోవడం జరిగింది. అలాగే జానపద నృత్యాలు నేర్చుకోవడం జరిగింది. కాలేజీలో డ్రామాస్ వేయటం, అట్లాగ ఆయనతో పాటు కలిసి పర్ఫార్మెన్సెస్ చేయడంతో అలాగ ఆయన చూడడం ఒకటి స్వతహాగా ఎందుకనో ఆ పాటలు విన్నంటనే నాట్యం చేయాలన్నటువంటి ఆలోచన ఒక యాంబిషన్, దాంతో నాట్యం నేర్చుకోవడం జరిగింది. అలాగే సార్, చాలా చలనచిత్రాలకు కూడా మీరు నృత్య దర్శకత్వం వహించారు, అనేక డాన్స్ డ్రామాస్కి మీరు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా చెప్పుకోదగింది విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించినటువంటి స్వర్ణ కమలం చిత్రం. మరి ఆ చిత్రం అనుభవం గురించి మా ప్రేక్షకులకు. మొట్టమొదటిసారి విశ్వనాథ్ గారి సినిమాకి చేసింది శృతిలైల సినిమా అమ్మ. శృతిలైలో యాక్ట్ చేసినటువంటి అబ్బాయి మా స్టూడెంట్ అవటం వల్ల విశ్వనాథ్ గారు ఏలూరుకు వచ్చి ఆయన చూసి బాబుని చూసి సెలెక్ట్ చేసిన తర్వాత తర్వాత ఆయన టీచర్తో తనకి ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. దాంతో శృతిలైల సినిమాకి విశ్వనాథ్ గారు పిలవడం జరిగింది ఫస్ట్. సో మొట్టమొదటి సాంగ్ని పిల్లడి మీద కంపోజ్ చేయమనిమని చెప్తే ఇంకా స్టార్ట్ చేసాము. అట్లాగా ఒక సాంగ్ అన్నారు, అలాగ మొత్తం సినిమా అంతా కూడా విశ్వనాథ్ గారు అసలు ఒక కొత్త, అప్పుడు ఇది నేను చెప్పేది 1986లో అప్పుడు నేను చాలా చిన్నవాడిని అందులో. అప్పటికి విశ్వనాథ్ గారు అంటే అప్పటికే మనకు ఒక చాలా పెద్ద వ్యక్తి, ఎందుకంటే సాగర్ సంగమం లాంటి సినిమా అద్భుతమైన శంకరాభరణాలు చేసినటువంటి వ్యక్తి, ఇప్పటికీ ఇంకా మహా లెజెండ్. కానీ అప్పటికే మాకు ఆయన చూస్తే ఒక ఆయన పిలిచి చేయించడం అంటే చాలా అసలు మర్చిపోలేని విషయం. అందులో ఆయనతో వర్క్ చేసేటప్పుడు నేను కొత్తవాడిని చిన్నవాడిని అని కూడా కాకుండా ఆయనకి ఎట్లా కావాలో చాలా ప్రేమగా ఎట్లా కావాలో చెప్పి ఆయనతో మొత్తం సినిమాలు అన్ని సాంగ్స్ కూడా చేయించారు. ఆఖరి లాస్ట్ సాంగ్ మొత్తం అంత సినిమా అంతా చేయించారు. ఆ సినిమాకి మాకు 8 నంది అవార్డ్స్ వచ్చినాయి. దాంట్లో ఉత్తమ నృత్య దర్శకుడిగా నేను నంది అవార్డు తీసుకోవడం మాత్రం జీవితంలో మర్చిపోలేనటువంటి విషయం. మరి అదంతా కే విశ్వనాథ్ గారి యొక్క కృప అనే చెప్పుకోవాలి. ఇప్పటికీ ఒక కొడుకులా చూస్తారు ఆయన, నిజంగా అది చాలా అదృష్టమైనటువంటి విషయం. తర్వాత స్వర్ణకమలంకి వచ్చేటప్పటికల్లా దాంట్లో భానుప్రియ తండ్రి క్యారెక్టర్ చేయడం కోసం క్యారెక్టర్స్ కోసం చాలామందిని చూసేటప్పుడు నన్ను అడిగితే ఏలూరులో మా గురువు గారు కోర నరసింహారావు గారు గురువు గారు అనేటువంటి ఘంటా కనకారావు గారిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సరే నువ్వు తీసుకొచ్చి దానికి స్క్రీన్ టెస్ట్ డాన్స్ ఎలా చేస్తారో చూద్దామని చెప్తే వారిని మెడ్రాస్ తీసుకెళ్ళి ఆయనకి
ఆయన పెద్ద ఆయన, కానీ సినిమా అంటే డాన్స్ వేయటం అదంతా అని అంటే మా ఒక చెప్పుకోవాలంటే నా గురువుగారు గురువుగారు అంటే నాకు తాతగారులు అంటారు. అవును సార్. ఆయనకి ఒక దశావతారాల ఐటెం కొంత కంపోజ్ చేసి ఆయనకి నేను నేర్పించి విశ్వనాథ్ గారి ముందు చేయించి చూపిస్తే సరే అయితే అలాగే చేపిద్దామని అయితే ఈయనకి ఇద్దాం క్యారెక్టర్ని ఇచ్చారు. తర్వాత ఆ సినిమాలో ఆయన చేత మీరు అదే మీ జతులు అనుకున్న అది శివత రజితాద్రిని తాండవం ఆడనేటువంటి ఆ సాంగ్ నేను ఇళయరాజా గారితో నేను రాసి జతులన్నీ కూర్చి ఇళయరాజా గారితో కూర్చొని చేయటం జరిగింది. చేసిన తర్వాత ఆ సాంగ్ని ఆయన మీద కంపోజ్ చేసేటప్పుడు అంటే ఒక పాటకి రచన మీరే రచన నేనే. ఆయనకి సినిమాలో ఆ డ్యాన్స్ కంపోజ్ చేస్తునేటప్పుడు తాతకి నాట్యం నేర్పుతున్న ఆయన డ్యాన్స్ చేయడానికి ముందు వచ్చి గురు బ్రహ్మ గురు విష్ణు అని ఇలా నమస్కారం పెట్టుకుంటే అండి ఇది మా గురువుగారు గురు తాతగారు అంటే నేను నీకు నమస్కారం పెట్టట్లేదు గురువుకు నమస్కారం పెడుతున్నానని చెప్పి అంటే అంత గొప్ప అంటే ఆ తరం వాళ్ళకి ఆ గొప్పతనం ఉంది. అక్కడ మనిషి ఎవడున్నాడు అనేది చూడడం కాదు, అక్కడ ఎవరు గురుస్థానంలో ఏం చేస్తున్నారు అని శివుడిని అని ఆయన నాట్యం చేసిన తర్వాత ఆ సినిమాలో ఆకలి ఆయన డాన్సెస్ చనిపోతారు. ఆ తర్వాత సీన్లో విశ్వనాథ్ గారు నువ్వే కనిపించాలని చెప్పానని లాస్ట్ సీన్ ఆయన చనిపోయిన తర్వాత గురు పూర్ణిమ నాడు ఆయనకి నేను నమస్కారం పెట్టి చేస్తే ఆయన అడిగారు నానా నేను ఎప్పుడైనా చనిపోతే నేను డైరెక్ట్ నీ గురువుని కాపాను నీ గురువుని గురువుని కాబట్టి నువ్వు కూడా ఎప్పుడైనా ఒక్కసారి నన్ను తలుచుకొని ఒక్కసారి వాళ్ళ పూజ చేయరా అంటే ఆయన చనిపోయిన తర్వాత అది గుర్తు చేసుకుంటే నిజంగా చాలా బాధేసింది. కానీ అంటే అటువంటి మహామహులతో మనం కలిసి చేయటం అలాగే భావనప్రియ చాలా అద్భుతమైన నాట్య కళాకారిణి ఆవిడ మీద డ్యాన్స్ కంపోజ్ చేయడం కూడాను. ఎలా ఉండేది సార్ మీ ఇద్దరి మధ్యలో అనుబంధం? అంతా విశ్వనాథ్ గారే అమ్మాయి ఒక ఆర్టిస్ట్గానే కానీ వెరీ గుడ్ ఆర్టిస్ట్, వెరీ గుడ్ ఆర్టిస్ట్. వెంటనే చేస్తాం చేతి ఏదైనా వాళ్ళందరిలో ఏది చూసినా మేము చేసినా అదంతా విశ్వనాథ్ గారి యొక్క క్రియేషనే, ఆయన గ్రేట్నెస్సే. ఆయనకి ఎలా కావాలో మూమెంట్స్ ఎట్లా కావాలో కూడా ఆయనే క్లియర్గా చెప్తారు. సో ఆయన చూస్తుండగానే అప్పుడప్పుడు దాంట్లో చాలా మార్పులు చేర్పులు చేయటం కానీ అదంతా కూడా ఆయన క్రియేషన్ అనే చెప్పుకోవాలి. వారికి నాట్యం పట్ల ప్రత్యేకమైన అభిమానం, ఎప్పుడు విపరీతమైన అభిమానం, అది ఎట్లా కావాలో తెలుస్తున్నటువంటి ఆయన. అందుకే నేను మొట్టమొదటి సినిమా ఆత్మగౌరవం దాంట్లో ఆయన నిన్నటి వెళ్ళి నాపై నెనరులదా స్వామి అని చెప్పాను. రాసుల రాజశ్రీను కాంజనతో ఒక అద్భుతమైన జావళి చేస్తాను అప్పుడు ఆ టైంలోనే ఆయనకి ఆ నాట్యం పట్ల ఉన్న ఇంట్రెస్ట్ని ఆయన ప్రతి సినిమాలో చూపించారు. ఇప్పుడు అంటే చాలా మనకి యుఎస్, యూకే, కెనడా ఇటువంటి కంట్రీస్ అన్నింటిలో కూడా కూచిపూడి నాట్యం అన్నా లేకపోతే మన భారతీయ నృత్యం పట్ల ఒక అవగాహన అనేది కలిగింది. బట్ ఇటువంటి అవగాహన లేని సమయంలో దాదాపుగా 30 ఏళ్ల క్రితం మీరు అక్కడ విద్యార్థులందరికీ కూడా మీరు నాట్యం నేర్పించడం ఎంత కష్టంగా ఉండేది సార్? కూచిపూడి ఎందుకను ఆ టైంలో అసలు అంటే నేను చెప్పేది 1989లో ఎక్కడ పెద్దగా అంతమంది డాన్స్ టీచర్స్ లేరు. ఇది కొద్దిమంది ఉన్నారు, అది కూడా నువ్వు రత్నపాప గారు ఏదో కొద్దిమంది ఉన్నా కూడా చాలామంది చెప్పుకోవడం భరతనాట్యం అనే చెప్పుకునేవాళ్ళు. అవును, కూచిపూడి అని ఎందుకు చెప్పేవారు కాదు. ఆ టైంలో నేను ఫస్ట్ టైం నేను న్యూయార్క్లో గణపతి టెంపుల్లోని పద్మిని గారు ఉండేవారు. పద్మిని గారు అక్కడ క్లాసులు చెప్తున్నారు. పద్మిని గారు అంటే లలిత రాగిణి పద్మిని, ద గ్రేట్ కోర్నూర్ సిస్టర్స్, అంటే మేరానామ్ జోకర్ దాంట్లో యాక్ట్ చేసినటువంటి మహా కళాకారిణి, భరతనాట్యం కళాకారిణి, ఇప్పుడు శోభన యొక్క మేనత్త. ఆవిడ అద్భుతమైన మేరానామ్ జోకర్లో నాట్యం కానీ అది దిస్ దేశమే గంగాభహితి సినిమాలో హీరోయిన్ ఆవిడ. ఆవిడ అక్కడ క్లాసులు చెప్తుంది భరతనాట్యం క్లాసెస్. నేను వెళ్ళి ఆవిడ క్లాసెస్ చూసిన తర్వాత అమ్మ మీరు కూచిపూడి కూడా ఇక్కడ ఎవరైనా నేర్పిస్తారా అని అంటే ఊరికి నేను ఆవిడ మీరు నాకు నేర్పించండి మా స్టూడెంట్స్ నేర్పిస్తానంది. అమ్మ నాతో వేళాకులం ఆడుతున్నారేమో అనుకున్నాను, ఎందుకంటే అప్పటికి ఆవిడకి 63-64 అట్లా ఉండొచ్చు, నేను చాలా చిన్నవాడిని. అంత గొప్ప కళాకారిని మనల్ని ఏదో వాడు దేశానికి ఏదో ప్రోగ్రాం చేస్తారు అడుగుతున్నాను. లేదు లేదు మాస్టర్ గారు నిజంగానే నేర్చుకుంటానని చెప్పానని, మీరు ఎక్కడుంటున్నారంటే నేను ఇట్లా అడ్రస్ చెప్తే ఒక నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పాను అన్నారు. ఆ ఇంట్లో వాళ్ళు అంత గొప్ప కళాకారిని వస్తుందంటే చాలా హడావుడిగా అందరూ టైంకి రాలేదు అయితే ఊరికి అన్నారు ఏమని పాపం ఒక అడ్రస్ తెలియక అప్పుడంటే ఇప్పుడు సెల్ ఫోన్లు అవి ఏం లేవు కదా అప్పుడు ఎరట్లోట్లో తెలుసుకొని ఆవిడ వచ్చారు. వచ్చి ఆవిడ స్టార్ట్ చేద్దాం మాస్టర్ గారు అని చెప్పన్నారు. కానీ నేను కృష్ణ శబ్దం అయితే ముందు మీరు చేయండి అని అన్నారు ఆవిడ. నేను చేసి చూపించాను. చేసి చూపిస్తే ఆవిడ వెంటనే ఆవిడ చున్నీ తీసుకొని నడుము కట్టుకోమని డ్యాన్స్ స్టైల్ వచ్చి నమస్కారం పెట్టారు. అది కూడా ఇంతే, ఆవిడ కాళ్ళకి నమస్కారం పెడితే ఆవిడకి ఎంత పెద్ద గ్రేట్ ఆర్టిస్ట్ అసలు అసలు ఆవిడ అప్పుడు ఆ ఏజ్లో కూడా ఆవిడ యొక్క అసలు ఆ మనిషిని చూస్తే అసలు అంత తమిళంలో దాదాపు చాలా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ
హిందీలో అంత టాప్ హీరోయిన్గా చేసినటువంటి రాజ్ కపూర్ గారు తెచ్చేటువంటి సామాన్యమైన విషయం కాదు కదా. ఆవిడతో వచ్చి ఆవిడ స్టార్ట్ చేస్తే నాకు చాలా చాలా గ్రేట్ అనిపించింది. కే విశ్వనాథ్ గారు సినిమా చేస్తున్నప్పుడు ఏదో ఏ రకంగా అయితే ఆనందం వేసిందో అట్లాగే ఆవిడకి నాట్యం నేర్పించడం అన్నది ఒక పెద్ద విషయంగా అనిపించింది. అంతే ఇంకా ఆవిడ దగ్గర ఆవిడ మా క్లాసులు తీసుకుందని తెలిసి అక్కడక్కడక్కడ చాలామందికి తెలిసి వెంటనే క్లీవ్లాండ్ నుంచి ఫోన్ చేశారు, చాలా పిట్స్బర్గ్ టెంపుల్ వాళ్ళు ఫోన్ చేశారు. సో అక్కడ క్లాసులు ఇంకో దగ్గర క్లాసులు జరిగినాయి, పిట్స్బర్గ్ టెంపుల్లో జరిగినాయి, జగన్నాథ్ ఇస్కాన్ వాళ్ళ దాంట్లో ప్రోగ్రామ్ జరిగింది. సో గ్రేట్ సక్సెస్ అని అలా ఇంట్రడ్యూస్ చేశారు. దాంతో ఇప్పటికి 29 సంవత్సరాలు కంటిన్యూగా బహుశా నేను ఒక్కడనే అనుకుంటా కూచిపూడిలో కానీ భరతనాట్యం అంటే కంటిన్యూగా 29 సంవత్సరాలు ప్రతి సంవత్సరం మిస్ కాకుండా సమ్మర్లో వెళ్ళి క్లాసెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుండే. అదంతా కూడా పెద్దల యొక్క ఆశీర్వచనం, మా తల్లిదండ్రుల ఆశీస్సులు. సాహిత్యం పట్ల మీకు అంటే ఇంట్రెస్ట్ ఎలా కలిగించారు అంటే రాయటానికి కూడా ఒక మంచి స్కిల్ అనేది కావాలి, అది కూడా ఒక ఆర్టే, మరి అటువంటి స్కిల్ ఎప్పుడు డెవలప్? అది చిన్నప్పుడు మేము కాలేజీలో అందరం కలిసి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాము. అనుకుంటే పాటలు రాయటం కోసం ఎవరున్నారా అని చెప్పని చాలామందిని ఇలా రిక్వెస్ట్ చేస్తే చిన్నోళ్ళం కాబట్టి మా వంక ఎవరు చూడలేదు, సరిగ్గా చూడలేదు. బహుశా మేము అప్పుడు డబ్బులు ఇచ్చేదంతా కూడా లేదు స్టూడెంట్స్ కాబట్టి. అప్పుడు ఎందుకో నేనే ఒక జానపదం ఒక సినిమా పాటలు రాద్దా అని చెప్పని ఒక జానపదం వచ్చానికి ఒక సాంగ్ రాశాను. సాంగ్ రాసి మాకు మ్యూజిక్ చేసేవాళ్ళు ఉంటారు కదా, మ్యూజిక్ మా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చాను. నేను రాశానంటే ఎక్కడ ఆయన తక్కువ చేస్తాడు అని ఏం చెప్పకుండా ఇంకొక ఆయన పేరు చెప్పి 4 పాటలు చేయించుకున్నాం. చేసుకొని ప్రజెంట్ చేస్తే చాలా బాగా వచ్చింది. అప్పుడే మల్లిక అని చెప్పని మొత్తం అంటే కూచిపూడి సాంప్రదాయంలో ఎట్లాగైతే ఒక నృత్య రూపంగా చేస్తారు అలాగే జానపదంలో రాశాను అది మల్లిక అని చెప్పాను. అది రాస్తే బాగా సక్సెస్ అయింది. అది ఎంత సక్సెస్ కూడా నేను ఇప్పటికీ అంటే ఇప్పుడు వీడియోస్ అవన్నీ లేదు కానీ ఆ ఫొటోస్ ఇప్పుడు చూసినా అది. సో అక్కడి నుంచి సరే జానపదం నుంచి మొదలైంది అట్లా అట్లా రాయటం మొదలుపెట్టాము. ముఖ్యంగా తర్వాత నేను రాసినటువంటి క్లాసికల్ సాంగ్స్ శివతాండం కానీ శివలీలలు కానీ అలాగే శ్రీరాజ్ గోపాల్ గారు అదంతా ఆడియో క్యాసెట్ రిలీజ్ చేసాం. అది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆ పాటలకు ఇప్పుడు చేస్తున్నారు. ఓకే. అలాగే ఫస్ట్ కవితా ప్రసాద్ గారితో మరి గ్రేట్ అవధాని, నిజంగా మనం కోల్పోయినటువంటి మహావ్యక్తి. ఆయన రాసిన ఆముక్తం మా లేదా అండ్ ఫస్ట్ బ్యాలే అది రాయటం డ్యాన్స్కి. దానిలో మీరు శ్రీకృష్ణదేవరాయగా అదే నేను ఫస్ట్ టైం నేను ఎక్కువ ఆడవేషాలు వేసేవాడిని, మగవేషం చాలా తక్కువ. బుద్ధుడు ఎప్పుడూ తప్ప అక్కడ మెయిన్ అంతా కూడా అమ్మవారు ఇట్లా క్యారెక్టర్సే. కృష్ణదేవరాయల క్యారెక్టర్ వేయడానికి అది అదంతా మండల బుద్ధి ప్రసాద్ గారి యొక్క ఆలోచన. కృష్ణదేవరాయల వారి విగ్రహం శ్రీకాకుళం మన యొక్క ఆంధ్ర యొక్క రాజధాని అయినటువంటి శ్రీకాకుళంలో ఆయన విగ్రహం ప్రతిష్ట కోసం కవితా ప్రసాద్ గారితో మాట్లాడడానికి రవీంద్రభారతికి వస్తే నేను ఆయనతో ఏదో ప్రోగ్రాం గురించి మాట్లాడడానికి వస్తే ఇద్దరు అనుకోకుండా తారసపడ్డాం. అప్పుడు బుద్ధ ప్రసాద్ గారితో అన్న మీరు ఫెస్టివల్ చేస్తారు కృష్ణదేవరాయల వారితో, వారు అనువంశీకులు ఉన్నారు కర్ణాటకలో, వాళ్ళు పిలిస్తే బాగుంటుందని అని చెప్తే మీరు ఏదైనా ఆయన మీద బ్యాలెన్స్ చేస్తారా అన్న అని అడిగారు. ఆయన తప్పనిసరిగా చేస్తాను, ఎవరైనా రాసిస్తానని చెప్పారు నాకన్న. ఆవిడ వెంటనే లోపలి తీసుకెళ్ళి కవితా ప్రసాద్ గారితో చెప్పి మీరిద్దరు కలిసి చేస్తే బాగుంటుందంటే ఆయన చేద్దామని అన్నారు. అయిన తర్వాత ఆయన కొన్ని పాటలు రాశారు కానీ మనకి నాట్య సాంప్రదాయం ఇది ఈ రూపకం ఎట్లా రాయాలో అంత ఐడియా లేదు. సో ఆ లింకప్స్ అన్నీ రాసుకున్నాను నేను, లింకప్స్ రాసుకొని ఆయన పాటలు పెట్టుకొని ఆముక్తమా లేదా బ్యాలే చేస్తే అది ఇప్పటికీ అది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ప్రదర్శించడం జరిగింది. మొట్టమొదటి కృష్ణదేవరాయల క్యారెక్టర్ వేశాను. ఇప్పటికీ ఉత్తనే నా చేత కృష్ణదేవరాయల వేషం వేయడం కోసం ఇంకా అమెరికాలో ఇప్పటికీ చాలా ప్రోగ్రాలు పెడుతూనే ఉంటారు. ఓకే. అది వదిలేసి చేద్దామంటే మాత్రం ఎవరు ప్రోగ్రామ్స్ ఇవ్వరు. సో అది చాలా మంచి పేరు తెచ్చింది. దాంట్లో కవితా ప్రసాద్ గారు ఆవాహ్యామి దామోదర రాసిన పాట మాత్రం చాలా ఎక్సలెంట్. నేను రాసిన దాంట్లో నాకు ఏ పూర్వ పుణ్యమో ఈ పువ్వులది అన్నది ఆ పాట అంటే పువ్వులన్నీ కూడా అడుగుతుంటాయన్నమాట. ఆ గోదాదేవి కోసుకొని వెళ్తుంటే తోటలోకి వెళ్ళి మమ్మల్ని మర్చిపోవద్దు నువ్వు గబుక్కున మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాయి అని ప్రతి పువ్వు అడుగుతుందన్నమాట స్వామి సేవకి మమ్మల్ని తీసుకెళ్ళని చెప్పని. ఆ పాట మాత్రం నాకు చాలా ఇష్టం, అట్లా ఇంట్రెస్ట్ కలిగింది. సార్ మీకు చాలామంది శిష్యులు కూడా ఉన్నారు, అనేక దేశాల్లో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, మరి మీ శిష్యులతో మీకున్నటువంటి అనుబంధాన్ని గురించి చెప్పండి. చెప్పాలంటే నాకు స్టూడెంట్స్ చాలా మంచి అసలు మంచి మా అజయ్ ఉన్నాడు, సిహెచ్ అజయ్ కుమార్. తను ఆడవేషంలో తను చాలా అద్భుతంగా చేస్తాడు, చాలా గ్రేస్ఫుల్గాను. ఏదైనా నేను కంపోజ్ చేస్తే నాకు ఇప్పటికీ కూడా ఇలా కంపోజ్ చేస్తే దాన్ని ఉన్నది ఉన్నట్టు అలా చూపించగలిగినటువంటి వాడు మా అజయ్, చాలా అద్భుతంగా.
అలాగే నదియా నది ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే జయలక్ష్మి సినిమాలో యాక్ట్ చేస్తుంటే జయలక్ష్మి ఉంది కదా, హెచ్ జయ మహారమ్మయ్య చాలా సినిమాలు చేసింది. ఆమెకి ఇప్పటికీ చాలా నాటి చాలా ఇంట్రెస్ట్ తోటి తను వరుధినిగా చాలా క్యారెక్టర్స్ చేస్తుంది. తన షూటింగ్స్ ఉన్నా కూడా ఒక ప్రోగ్రామ్ అంటే క్యాన్సిల్ చేసుకొని వచ్చి చేస్తుంది తను. వీళ్ళందరూ కూడా వాళ్ళకి నాకు రిలేషన్ ఎట్లా ఉంటుందని మీరు అడిగింది దానికి ఒకటే సమాధానం, వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఆ గ్రూప్ పేరు ఏంటంటే కేవీఎస్ బిడ్డలు. అంటే ఒక తండ్రికి పిల్లలు, అంటే వాళ్ళకి నాకు తండ్రి కంటే తల్లికి పిల్లలకి ఉన్న సంబంధం లాంటిది. ఎందుకంటే తండ్రితో కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు కానీ తల్లికి అన్ని విషయాలు చెప్తారు. తల్లి అంటే ఇక్కడ స్త్రీ పాత్ర కాదు, ఏదైనా తన డైరెక్ట్గా వాళ్ళకున్న కష్టాలు కానీ వాళ్ళకున్న అచీవ్మెంట్స్ చెప్పడంలో కానీ ప్రతి ఒక్కరు మన నాట్య రంగంలో పైకి రావడానికి వాళ్ళకున్నటువంటి ఇంకేదైనా డౌట్స్ కానీ నేను ఇప్పటికీ చెప్తాను. మనం ఎప్పుడైనా సరే ఎంత సీరియస్గా ఈ యొక్క రంగాన్ని తీసుకుంటామో అంత అద్భుతంగా పైకి రావడానికి అవకాశం ఉంది. ఎక్కడైనా మన చెడు అలవాట్లతో కానీ మిగతా వాటితో కానీ ఒక్కసారి డౌన్ఫాల్ అయ్యామా, ఇంకంతే. ఇంకా అందుకనే మీ స్టూడెంట్స్ అందరూ దాదాపుగా చాలా సక్సెస్ఫుల్ ఉండదు. సిన్సియారిటీ ఉండాలి. మనం నేర్చుకోవటమే కాదు ప్రదర్శన చేయటంలో కూడా మనం వాళ్ళు మనకి వాళ్ళు 5,000 ఇచ్చినా 1,00,000 ఇచ్చినా 10,00,000 ఇచ్చినా పెర్ఫార్మెన్స్ మాత్రం అలాగే ఉండాలి. డబ్బును బట్టి అక్కడ ఏదో విఐపి వచ్చాడన్న దాన్ని బట్టి అలా ఉండకూడదు. నువ్వు నీకు ఏమి ఇవ్వట్లేదు కానీ నువ్వు వెళ్ళవ చేయడానికి అనుకుంటే 100% భగవంతుడు నీకు ఎంతైతే శక్తి ఇచ్చాడో చూపించగలిగిన శక్తి ఇచ్చాడో అదంతా కూడా ఎగ్జిబిట్ చేయాలి. అంతేగాని ఆ మిగతా వాటితోటి దీనికి సంబంధం లేదు. ఒప్పుకునే వరకు ఒక విషయం, ఒప్పుకొని స్టేజ్ మీదకి వెళ్ళే మాత్రం నువ్వేంటో నువ్వు పూర్తిగా నీకు ఆ నటరాజు ఇచ్చినటువంటి శక్తినంతా ఎగ్జిబిట్ చేయాలి. దట్ ఈస్ అక్కడ చాలా సిన్సియారిటీ ఉండాలి. అట్లాగే ఇప్పటికీ నాకు స్టేట్ గవర్నమెంట్ కళారత్న అవార్డు ఇచ్చింది, ప్రతిభా పురస్కారాలు ఎన్నో అవార్డ్స్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఏదైనా ఆలయంలో చిన్న ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేను వెళ్ళి చేస్తాను. ఎందుకంటే మనకు వచ్చిన ఆపర్చునిటీస్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు, ప్రతి చిన్న ఆపర్చునిటీని కూడా ఉపయోగించుకోవాలి. అంతేగాని పెద్దదొస్తే వెళ్ళి చేద్దామంటే జనాలు మర్చిపోతారు. కానీ మన నిత్యం ఆ కళలోనే ఎప్పుడైతే ఇముడు ఉంటామో ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం అది ఎప్పుడూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ దేవాలయాల్లో చేసిన అట్లాగే కంచి కామకోటి పీఠంలో చేశాను. జయేంద్ర సరస్వతి స్వామీజీ వారు కానీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారు కానీ ఎంతో ప్రేమగా ఆయన ఆస్థాన విద్వాన్ని ఇచ్చారు. అలాగే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఎంతోమంది స్వామీజీ అసలు ఆయన కూడా ఆస్థాన విద్వాన్ని ఇచ్చారు. ఆయన నారద నీరాజనులు నాట్యం చేయటువంటి అది ఒక గొప్ప అవకాశం. ఇక్కడే అక్కడ అమెరికాలో కూడా ఆయనకి చాలా పెద్ద సంస్థలు ఉన్నాయి, వాటన్నింటిలో కూడా మా స్టూడెంట్స్ వచ్చి చేశారు. అలాగే సార్, మీరు ఎన్నో విలక్షణమైన పాత్రల్ని పోషించారు, వాటిలో మీకు బాగా ఇష్టమైనటువంటి పాత్రని మా ప్రేక్షకులకి చూపించండి. నాకు మెయిన్ ఫస్ట్ నుంచి కూడా నేను నాట్యం కూచిపూడి నేర్చుకుంది మాత్రం సత్యభామ క్యారెక్టర్ గురించి అనుకునే నేను నేర్చుకున్నాను. అండి ఆ భామాకలాపం అంటే మాకు పుణ్యకృతం అనే ఒక మనకి ఒక కథా వస్తువు ఉంది, దాంట్లో మా మాస్టర్ గారు చెప్పే ఎక్స్ప్రెషన్ బట్టి ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం ఉండేది. చిన్నప్పుడు నేను సత్యనారాయణ శర్మ గారు, పద్మశ్రీ సత్యనారాయణ శర్మ గారు మరి కూచిపూడి పెద్ద ఇక్కడ ఆయన చెప్పే ఆయన చేసే చూస్తుంటే నాకు ఇంత అద్భుతంగా ఉంటుంది ఆ క్యారెక్టర్ అని అనిపించి కావాలని అది నేను నేర్చుకుని చేయటం జరిగింది. సత్యభామ క్యారెక్టర్ అది నా ఫస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్. అది అయిపోయిన తర్వాత కొరాడు గారు నా చేత అలవేలు మంగ చేయించారు. అలవేలు మంగ విలాసం అని చెప్పని ఆయన అదొక ప్రత్యేకంగా చేశారు ఆయన. సో అలవేలు మంగగా నేను చేస్తే అనుకోకుండా చాలామంది నన్ను ఒక అమ్మవారిగా చూసి కాళ్ళకి నమస్కారం పెట్టేవారు. ఒక సరే అసలు కరగపూర్లో నేను ఫస్ట్ మా పెర్ఫార్మెన్స్కి వెళ్ళాము, నేను కోరాడు మాస్టర్ గారు ఇద్దరు మోహిని భస్మాస్టర్ చేశాము. అయిపోయిన తర్వాత అలవేలు మంగ చేశాను. అలవేలు మంగ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని జానపదాలు కూడా అడిగారు అప్పుడు వాళ్ళకు. అంటే ఫస్ట్ టైం నేను చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు చెప్తాను, దిస్ ఇస్ 84 ఇప్పుడు అది అప్పుడే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తానమాట అప్పుడు అన్నారు కదా అని చెప్పాను. మేము నేను రాసిన జానపదాల నుంచి ఒక జానపదం తీసి చేస్తే ఎవరైతే కావాలని ప్రోగ్రాం పెట్టించుకున్నారు ఆయన వచ్చి మమ్మల్ని అమ్మవారిగా చూపించి మళ్ళీ మీ జానపదం ఎందుకు చేశారని చెప్పని చెప్పారు ఆయన మొహం మీద అన్నాడు. దట్స్ ఇట్ అప్పటి నుంచి నేను చేయడం మానేశారు. అంటే వాళ్ళకి దృష్టిలో అమ్మవారు అలా గుర్తుండిపోయింది. భవిష్యత్తులో రాబోతున్న మీ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి, డాన్స్ ప్రొడక్షన్స్ గురించి. అంటే ఇప్పుడు కొత్త ప్రొడక్షన్స్తో ఇప్పుడు కవితా ప్రసాద్ గారు లేకపోవడం అనేది నాకు చాలా పెద్ద లోటుగా ఉందమ్మా. ఇప్పుడు ఏ బ్యాలెన్స్ అయినా సరే నేను కొత్తదనం కోసం మేము ట్రై చేస్తున్నాము.
అంటే ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్స్ గురించి, అందుకే ఆముక్తం అనేది అప్పటి వరకు చాలా ఎవరు టచ్ చేయలేదు. తర్వాత నృత్యాక్షరి అని ఒక బ్యాలే చేస్తాం, కవిత ప్రసాద్ గారు సార్. అసలు అక్షరం ఎట్లా పుట్టింది, మహేశ్వర సూత్రాల నుంచి అసలు ఎట్లా పుట్టింది, మనకు యొక్క అక్షరాలన్నీ ఎట్లా పుట్టినాయి అనేది దాన్ని చేసాం. అది చాలా అద్భుతంగా వచ్చింది. అసలు అక్షరం యొక్క విశిష్టత ఏంటి, అక్షరం ఎట్లా పుట్టింది, దాని యొక్క అధిష్టానం నాయకుడు దేవత ఎవరు, దాన్ని ఎట్లా ఉచ్చరించాలి, అంత ఎంత అద్భుతంగా జనానికి ఎడ్యుకేటెడ్ చేయడం కోసం చేసినటువంటి అంశం నృత్యాక్షరం. అలాగే కాలార్చన చేసాము, కాలార్చన కూడా అంతే. అసలు కాలం యొక్క విశిష్టత ఏంటి, మన ద్వాదశ రాశుల గురించి ఏంటి, ఋతువుల గురించి ఏంటి, పంచభూతాల గురించి ఏంటి అన్న దాని మీద కాలార్చన చెప్పు నిత్యరూపకం చేశాను. అది కూడా చాలా అద్భుతంగా, అది కూడా కవిత ప్రసాద్ గారు. అలాగే పంచకావ్యాలు, మనకి పంచకావ్యాలు అంటే మన కావ్యాల గురించి అందరికీ చాలా తెలుసు, మనుచరిత్ర, వసుచరిత్ర, పాండంగ మహాత్సవం ఇవన్నీ. కానీ దాంట్లో థీమ్ ఏంటో ఈనాటి జనానికి తెలియదు. దాన్ని మొత్తాన్ని కూడా తీసుకొని పంచకావ్యాలని ఒక నృత్యరూపకంగా చేసి ప్రజెంట్ చేస్తే మరి మహామహులు మన శ్రీనారాయణ రెడ్డి గారు కానీ పెద్దవాళ్ళు చాలామంది దాన్ని ఎంతో అద్భుతంగా ఉందని చెప్పి వాళ్ళు ప్రశంసించడం జరిగింది. దానికి సురభి యొక్క టెక్నిక్ కూడా ఉపయోగించి సెట్టింగ్స్ పెట్టి కలర్ఫుల్గా చేయటం పర్ఫార్మెన్స్ చూసాను సార్, చూసారమ్మా. అది దాంట్లో మేము తర్వాత ఇంకో దాంట్లో అక్క క్యారెక్టరు మరి ప్రముఖ నటి మన మంజు భార్గవి గారు చేశారు. కానీ తర్వాత ఏమైందంటే మేము అమెరికాలో వెళ్ళారు, అమెరికా వెళ్ళినప్పుడు మాకు క్యారెక్టర్స్ అంతమంది ఎక్కువ మంది లేక నేను ఆవిడని నేను అడిగానంటే అక్క క్యారెక్టర్తో పాటు అమ్మ నువ్వు కృష్ణుడు చేయని చెప్పి అడిగా. స్త్రీ అయినటువంటి మంజు భార్గవి కృష్ణుడు, పురుషుడైనటువంటి కళాకృష్ణ సత్యభామ చేశారు. ఇద్దరు లెజెండ్స్, ఇద్దరు అద్భుతమైనటువంటి కళాకారులు. వాళ్ళిద్దరూ సత్యభామ కృష్ణుని కింద చేస్తే అసలు ఎంత అద్భుతం అనిపించిందంటే, వైజాగ్లో కూడా చేసినప్పుడు ఆడ మగ మగ ఆడ అని వాళ్ళ మీద ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. ఇప్పటికీ కృష్ణుడి పాత్రలో మంజు భార్గవి చేసినటువంటి క్యారెక్టర్ కానీ, సత్యభామగా కళాకృష్ణ గారు చేసినటువంటి వేషం కానీ చూస్తే మాత్రం అసలు మర్చిపోలేము. అసలు వాళ్ళిద్దరూ అదే పంచకావ్యలో అదొక అద్భుతమైనటువంటి ఇన్సిడెంట్, చాలా ఆనందం కలిగినటువంటి విషయం. అలాగే పంచకన్యా అని చేసాము, అదొక ఎక్స్పెరిమెంటల్. అది యాక్చువల్గా ఒక్క రోజులో చేసాము. అది ఐదుగురు మహా వ్యక్తులు అంటే, అలాగే ప్రసాద్ రెడ్డి గారు, ఒక గుడిపూడి శ్రీహర గారు, ఐదుగురు కలిసి వాళ్ళు సాయంత్రం 5 ప్రెస్ కాన్ఫరెన్స్లో 5 చెప్పారు కవిత ప్రసాద్ గారికి. ఓకే, చెప్పి దాంట్లో ఒక సబ్జెక్ట్ వాళ్ళే ఎన్నుకున్నారు, అది పంచకన్యా అని ఎన్నుకున్నారు. ఎన్నుకొని 6:30 ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసింది. అక్కడి నుంచి ఆయన 7:30 కల్లా ఆయన త్యాగరాజ్ గారి సభకు వచ్చారు. అక్కడ కొబ్బరికాయ కొట్టాం, కొబ్బరికాయ కొట్టి పక్క హోటల్లో ఆయన రాయటం మొదలుపెట్టారు. అక్కడ ఇక్కడ అందరు ఆర్టిస్టులు రెడీగా ఉన్నారు. ఎవరు, మంజు భార్గవి, కళాకృష్ణ, ఉమా, జయలక్ష్మి, నదియా, అజయ్, అందరూ ఒక మళ్ళీ మామూలు చిన్న డాన్స్ ఆడ అందరూ కలిపి, రాఘవ వీళ్ళందరూ కూడాను, అందరికీ కొద్ది మంచాలు పరుపులు వేసేస్తే అందరిని అక్కడ కూర్చోబెట్టి భోజనాలు అయిపోయారు. ఆయన అక్కడ హోటల్లో ఫస్ట్ పాట రాయగానే పక్కన ఉన్నటువంటి ఇంకొక రూమ్లో ఉన్నటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళకి, సునాని గారు వాళ్ళు చేశారు కంపోజిషన్, వాళ్ళకి ఇస్తే వెంటనే మా వాడు మా ఇంకొక అతను అసిస్టెంట్ వెళ్ళిపోయి రికార్డ్ చేస్తే నా పట్టుకొచ్చి ఇచ్చేవారు. అది చూసుకొని, అమ్మా మంజు భార్గవి నువ్వు ద్రౌపది, మీరు లేవండి, ఇగో నువ్వు ఈ క్యారెక్టర్ అని అది కంపోజ్ చేయడం. అలాగే పొద్దున్న 5:30 వరకు కంపోజ్ చేస్తూనే ఉన్నా మొత్తం బ్యాలే. 5 నాయకులు వాళ్ళు, ద్రౌపది, అహల్య, తార, మండోదరి, సీత. సో 5 క్యారెక్టర్స్కి అన్నీ కంపోజ్ చేసి పొద్దున్న 6 కంపోజిషన్ అయిపోయింది. రూమ్కి వెళ్ళి స్నానం చేసి కాస్త ఫ్రెష్ అయిపోయి 10:00 రవీంద్ర భారతిలో పర్ఫార్మెన్స్ లేదు, ఇది ప్రాక్టీస్, ప్రాక్టీస్, మ్యూజిక్ ప్రాక్టీస్ చూసి తర్వాత వాళ్ళు 1:00 ఫినిష్ పంపించి సరిపోయి వాళ్ళకి సెట్టింగ్స్ చెప్పి కాస్ట్యూమ్స్ అంతా రెడీ పెట్టి అందరి వెళ్ళి 2:00 మేకప్ స్టార్ట్, 6:30 పెర్ఫార్మెన్స్, 9 అయిపోయింది పెర్ఫార్మెన్స్. అంటే 1 మొత్తం రాయటం, కంపోజ్ చేయటం, ప్రదర్శించడం, అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్. నిజంగా చేసినటువంటి ఆర్టిస్టులు అంతా గొప్పగా చేశారు. కవిత ప్రసాద్ గారు అద్భుతంగా రాశారు. 9:00 అయింది, మళ్ళీ రూమ్కి వెళ్ళి సామానంతా సర్దుకొని రాత్రి 2:00 బయలుదేరి యూస్కి వెళ్ళిపోయారు. అది పంచకనే ఇస్ ఎ వెరీ గుడ్ చాలా మంచి ప్రాజెక్ట్ అదమ్మా. సార్, మీరు స్వతహాగా నృత్య శిక్షణా సంస్థని ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడ దానికి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఉన్నాయి? 1981 ఏలూరులో స్టార్ట్ చేశానమ్మా, సత్య కూచిపూడి అండ్ జానపద నృత్య అకాడమీ అని చెప్పానని. సో అక్కడ పెద్ద అక్కడ చేసాము, తర్వాత నూజివీల్లో పెట్టించాము, హనుమాన్ జంక్షన్,
తర్వాత వైజాగ్లో కొద్ది రోజులు వెళ్ళి చెప్పొచ్చాను నాట్య సుధాన ఇన్స్టిట్యూషన్లో చెప్పడం జరిగింది. అలా హైదరాబాద్లో వచ్చి చెప్పడం జరిగింది. అమెరికాలో 1989లో సత్య కూచిపూడి అకాడమీ అని చెప్పి 1989లో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే యూకేలోనేమో దాంతోపాటు సైమిల్టేనియస్గా వెళ్ళి అక్కడ కూడా క్లాసెస్ చేయడం జరుగుతుంది. 4 ఏళ్ళ నుంచి కెనడాలో కూడా ఇప్పుడు క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 1981లో ఏలూరులో మెయిన్గా స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు అక్కడ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు మా స్టూడెంట్స్ చాలామంది చాలా చోట్ల ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకునే వాళ్ళు చాలా మంచి భవిష్యత్తు అంటే ఉన్నారు. అది చాలా ఆనందం విషయం. మనతో పాటు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ రోజున చాలా చక్కగా వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ నడిపి ఎన్నో వేల మందిని తయారు చేయడం అన్నది మాత్రం చాలా ఆనందంగా ఉంది. వర్ధమాన కళాకారులకు మీరు చేసే సూచన గురించి చెప్పండి సార్. ఇప్పుడు నేర్చుకోవడం అంటే అన్నమా వెంటనే ఏదో పెర్ఫార్మెన్స్ చేయటం అన్నది కాదు. నేర్చుకుని దాన్ని నిజంగా వాళ్ళు ఎంతో భక్తితో కానీ అంటే ఒకవేళ ప్రదర్శనే అనుకుంటే అది వేరే విషయం. సరదాగా ఇక్కడ ప్రోగ్రామ్స్ ఎలా కాదు, ఒక ప్రొఫెషనల్గా తీసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి సిన్సియారిటీ ఉండి వాళ్ళ క్లాసెస్ అవి కూడా వాళ్ళకి చెప్పగలిగి వాళ్ళు ఓపిక్గా చెప్పగలిగితే మాత్రం చాలా మంచి భవిష్యత్తు ఉన్నాం. చాలా చాలా సంతోషం సార్ మీ మనస్సుని మానస సంచర్య కార్యక్రమంలో ఆవిష్కరించినందుకు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.